నమస్తే వెల్కమ్ టు టీవీ టీ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలే టార్గెట్గా రాష్ట్రంలో ముందుకు సాగుతోంది కాంగ్రెస్కు మంచి ఓటు బ్యాంక్ ఉంది దీంతో మెజారిటీ ఓట్ల కోసం ప్రజల్లోనే ఎక్కువగా ఉంటూ అధికార పార్టీ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ దూసుకెళ్తోంది మళ్లీ కాంగ్రెస్ మంచి ఫామ్లోకి వస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో పార్టీలోని కొంతమంది సీనియర్లు మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా సీనియర్ లీడర్ జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే తాను పోటీ నుంచి తప్పుకొని తన కుమారుని బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది జానారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ ఇద్దరు కొడుకులు రఘువీర్ జయవీర్లో ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనే కుమారుని బరిలో దింపాలని అనుకున్నా పార్టీ అంగీకరించలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జానానే నేరుగా పోటీకి దిగారు వచ్చే సాధారణ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటివి ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ బరి నుంచి తాను తప్పుకుంటానని జానారెడ్డి చెప్పినా పార్టీ ఒప్పుకుంటుందో లేదో అన్నది తెలియదు ఈసారి పోటీ చేయనున్న మాట ఆయన వ్యూహాత్మకంగా చెప్పినా మరో రకంగా చెప్పినా ఇప్పుడు అలా మాట్లాడి ఉండకూడదు అన్నది పార్టీ వర్గాల మాట తాను యాక్టివ్గా ఉండగానే కొడుకుల్ని పొలిటికల్గా సెటిల్ చేయాలన్నది జానారెడ్డి ఆశ అందుకే సాగర్ బరిలో ఒకరిని దింపాలని అనుకున్నట్టు సమాచారం కొడుకులిద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబంలో అది అనదమ్ములకు రెండు టిక్కెట్లు ఇస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిజంగానే జానారెడ్డి బర్ నుంచి తప్పుకుంటే నాగార్జున సాగర్ టిక్కెట్ను ఎవరికి ఇస్తారు అనేది కూడా కీలకమైన అంశమనే చెప్పాలి సాగర్ ఉప ఎన్నికల్లో రఘువీర్ జయవీర్ ఇద్దరూ పనిచేశారు రఘువీర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనే మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు అంతా సిద్ధం చేసుకున్నాక చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది ఈసారి ఎలాగైనా మిర్యాలగూడ నుంచే పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు రఘువీర్ త్వరలోనే అక్కడ కార్యకలాపాలు పెంచాలనుకుంటున్నారు అదే జరిగితే నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తారా లేక ఇంకో కుమారుడు జేబీర్ ఉంటారా అన్నది తేలాల్సి ఉంది ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే గెలుపు గుర్రాలపైనే ముగ్గు చూపుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్ల అంశాన్ని పక్కన పెడతారా లేదంటే మరేదైనా వ్యూహాన్ని అమలు చేస్తారా అనేది కూడా చూడాలి కానీ రెండు టిక్కెట్ల నిబంధన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికేనని రఘువీర్ ఇప్పటికే మిర్యాలగూడలో పోటీకి సిద్ధమైనందున ఆయనకు వర్తించదన్న వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది అయితే ఈ టిక్కెట్ ఫైట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఎన్నికల మూడ్ స్టార్ట్ అయితే జానారెడ్డి నిజంగానే పోటీ నుంచి తప్పుకుంటారా లేదా అనే అంశంపై క్లారిటీ వస్తుంది అప్పుడు ఆయన వారసుల్లో ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న క్లారిటీ వస్తుంది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో జానారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రఘువీర్ జయవీర్ ఇద్దరిని రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు అయితే ఇద్దరిలో రఘువీర్తో రేవంత్ రెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది మరి అన్నదమ్ముల్లో చివరికి ఎవరు నిలుస్తారో ఎవరు సైడ్ అవుతారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు bye